చిలకలూరిపేట ప్రస్తుతానికి ఇది వైసీపీదే అక్కడ ఉన్నది అధికార పార్టీ ఎమ్మెల్యేనే అయినా సరే మరోసారి ప్రత్యర్థికి చెక్ పెట్టేందుకు ఎవరు ఊహించని ఎత్తుగడ వేసింది వైసీపీ 2019 లోనే అందరూ ఆశ్చర్యపోయేలా కొత్త ఈక్వేషన్ తెరపైకి తెచ్చిన జగన్ ఈసారి కూడా అదే ప్రయోగం చేస్తున్నారు అటు టీడీపీ స్ట్రాటజీ కూడా వేరే లెవెల్లో ఉంది మరింతకి పేటను చేజిక్కించుకునేందుకు పార్టీలు చేస్తున్న వ్యూహాలు ఏంటి పేటలో లెక్కలు మారబోతున్నాయా జగన్ ప్రయోగం సక్సెస్ అవుతుందా టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంటుందా కమ్మ వర్సెస్ కాపు వర్కౌట్ అయ్యేదంతా తప్పదు రాజకీయాలన్నాక కులాల లెక్కలు తీయాల్సింది ఆ లెక్కలతోనే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తున్నారు చిలకలూరిపేటలో ఈ ప్రయోగంతోనే వైసీపీ సక్సెస్ అయ్యింది ఇప్పుడు మరోసారి అదే ప్రయోగం చేశారు సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే విడదల రజనిని కాదని మల్లెల రాజేష్ నాయుడిని సమన్వయకర్తలుగా నియమించింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ప్రతిపాడు పుల్లారావును ఓడించడానికి ఈసారి కాపు సామాజిక వర్గ నేత మల్లెల రాజేష్ కి టికెట్ ఇస్తున్నారు దాదాపుగా 94 నుంచి ఇక్కడ కమ్మ వర్సెస్ కమ్మ అనేలా పొలిటికల్ వార్ నడుస్తోంది 2019 లో జగన్ దాన్ని బ్రేక్ చేశారు విడదల రజనిని చిలకలూరిపేటలో పోటీకి పెట్టి విజయం సాధించారు ప్రతిపాటి పుల్లారావుపై విడదల రజనిని పోటీకి దింపినప్పుడు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు అప్పట్లో చాలా లైట్ తీసుకున్నారు కానీ ఎన్నికల సమయానికే సీన్ అర్థమైపోయింది తీరా ఫలితాలొచ్చాక అనుకున్నదే నిజమైంది బేసిక్గా విడదల రజని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కానీ చిలకలూరిపేటలో కమ్మ కాపు ఓటర్లు 57,000కు పైనే ఉంటారు అయినా సరే జగన్ చేసిన ప్రయోగంతో చిలకలూరిపేటలో విడదల రజని గెలిచారు రజని భర్త కాపు వర్గం కావడం చాలా వరకు కలిసొచ్చింది దీంతో ఈసారి ఏకంగా కాపు వర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడికి టికెట్ ఇచ్చి సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు చిలకలూరిపేటలో కాపు ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా కొత్తగా పోటీకి దిగుతున్న మల్లెల రాజేష్ని నియోజకవర్గ ప్రజలు కానీ వైసీపీ క్యాడర్ కానీ సపోర్ట్ చేస్తారా ఎన్నికల్లో పోటీకి కొత్త తప్ప ఈ నియోజకవర్గంలో రాజేష్ నాయుడు కొత్త కాదు ఇప్పటివరకైతే వైసీపీ క్యాడర్ నుంచి ఫుల్ సపోర్ట్ అందుతోంది నిజానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కి ఈసారి చిలకలూరిపేట టికెట్ దక్కుతుంది అని అనుకున్నారు అనూహ్యంగా మల్లెల రాజేష్ కిచ్చారు అయినా సరే మర్రి వర్గం మద్దతు మల్లెల రాజేష్కే ఉంటుందని చెప్పుకుంటున్నారు రాజేష్ కి టికెట్ ఇవ్వడం పట్ల మర్రి రాజశేఖర్ వర్గంలో వ్యతిరేకత లేదనేది ఒక టాక్ మరొక వైపు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా రాజేష్ నాయుడికి సపోర్టుగానే ఉన్నారంటున్నారు నిన్నటి వరకు నియోజకవర్గంలో చక్రం తిప్పిన విడదల రజనీ వర్గం కూడా మల్లెలకు అండగా నిలుస్తోంది నిజానికి గత ఎన్నికల్లో విడదల రజనీ గెలుపు కోసం మల్లెల రాజేష్ గట్టిగా కష్టపడ్డారని చెప్పుకుంటున్నారు అందుకే లోకల్ వైసీపీ క్యాడర్ కూడా రాజేష్ కి టికెట్ ఇవ్వడాన్ని సపోర్ట్ చేస్తోంది అందులోనూ చిలకలూరిపేట నియోజకవర్గం మరెవరి చేతుల్లోకి వెళ్లే బదులు గతంలో తనకు మద్దతుగా నిలిచిన మల్లెల రాజేష్కే టికెట్ దక్కితే బెటర్ అనుకున్నారు విడదల రజని పైగా విడదల రజనిని మళ్లీ చిలకలూరిపేటలో పోటీ చేస్తుంటే మర్రి రాజశేఖర్ వర్గం సహకరించేవారు కాదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా ఎందుకంటే కొంతకాలంగా చిలకలూరిపేటలో మంత్రి విడదల రజని మర్రి రాజశేఖర్ల మధ్య వార్ నడుస్తోంది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు విడదల రజని నియోజకవర్గం మారడంతో ఇప్పుడా ప్రమాదం లేదు అందరి ఈక్వేషన్స్ కి తగ్గట్టుగానే వైసీపీ టికెట్ రాజేష్ కి దక్కింది ఓవరాల్ గా ఇప్పటి వరకైతే చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడికి ఎలాంటి వర్గపోరు కానీ పార్టీలో వ్యతిరేకత కానీ కనిపించట్లేదు అంతవరకు సేఫ్ మరి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పరిస్థితి ఏంటి ఈరోజు వారి సీటు వారు తెచ్చుకోవడానికి కష్టపడుతున్న వ్యక్తి గురించి నిజంగా అయితే నేను మాట్లాడకూడదు ఇంతవరకు ఆయన సీటు ఆయనకు ప్రకటన చేయలేదు వారు మళ్ళీ పక్క వారి గురించి మాట్లాడే అంత స్థాయిలో ఉన్నారని ఈరోజు నేను అనుకోను వారు ఆ స్థాయిని కోల్పోయి దాదాపుగా 4.5 సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ తిరిగి వారు ఆ స్థాయిని తెచ్చుకోవాలన్నా కూడా ఇంకా రాదు ఈసారి ప్రతిపాటి పుల్లారావును పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్ కి టికెట్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది కానీ నియోజకవర్గంలో మాత్రం అలాంటి వాతావరణమైతే కనిపించడం లేదు ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కనీసం 2.5 ఏళ్ల పాటు పెద్దగా యాక్టివ్గా లేని ప్రతిపాటి ఇప్పుడు ఫుల్ యాక్టివ్నెస్ తో కనిపిస్తున్నారు 6 నెలల క్రితం భాష్యం ప్రవీణ్ హడావిడి చిలకలూరిపేటలో చాలా ఎక్కువగా కనిపించింది ఒంగోల్లో జరిగిన మహానాడులో ఆయన బ్యానర్లు ఫ్లెక్సీలు కనిపించాయి మహానాడుకొచ్చే వారికి భోజనాలు ఇతర ఏర్పాట్లు చేశారు రాజమండ్రి మహానాడులో అయితే చంద్రబాబుకు 73 ఏళ్లు నిండడంతో 73 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు చిలకలూరిపేటలో రంజాన్ తోఫా ఇఫ్తార్ విందు అన్నా క్యాంటీన్లు అంటూ
కొంత హడావిడి చేసిన నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ మాత్రం కనిపించడం లేదు. యువగలం విజయవంతం కావాలంటూ కొన్ని పాటలు కూడా రిలీజ్ చేశారు. ఆ సమయంలో ప్రతిపాటి కూడా అలర్ట్ అయ్యారు. అసలు ఎవరి భాష్యం ప్రవీణ్, అతనికి చిలకలూరిపేటకు ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత అధిష్టానం ఏం చెప్పిందో కానీ భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో కనిపించలేదు. సో ఇప్పటికైతే చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థిగా ప్రతిపాటి పుల్లారావు మాత్రమే కనిపిస్తున్నారు. అనేక రకాలైనటువంటి ప్రామిసులు చేశారు, ఏ ఒక్క ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయలే. అందుకని ఆరు నెలల ముందే జగన్మోహన్ రెడ్డి సర్వేలు కావచ్చు, ఐపాక్ రిపోర్ట్ కావచ్చు, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి మీద వ్యతిరేకత కానీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానీ ముందుగానే అర్థమైపోయింది వాళ్ళకి. ఏ విధంగా చూసినా గ్యాప్ ఫిల్ చేయలేనంత గ్యాప్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉంది. డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం ప్రతిపాటి. చిలకలూరిపేటలో ఎవరి ఓటు బ్యాంక్ ఎంత, ఏ సామాజిక వర్గం ఏ పార్టీ వైపు ఉంది, నియోజకవర్గంలో మొత్తం 2,30,000 ఓటర్లు ఉన్నారు. ఇందులో కమ్మ సామాజిక వర్గం ఓట్లు 36,000, కాపు సామాజిక వర్గం వారు 21,000 ఉన్నారు. ముస్లింలు 35,000 మంది, మాలలు 27,000 మంది, మాదిగలు 17,000 పైనే ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓటర్లు మొత్తం తమ వైపే ఉన్నారని టీడీపీ నమ్ముతోంది. పైగా ఈసారి కాపు ఓటర్లు కూడా తమ వైపే వస్తారని టీడీపీ బలంగా చెబుతోంది. వైసీపీ నుంచి కాపు వర్గం నేత మల్లెల రాజేష్ ఉన్నప్పటికీ జనసేనతో పొత్తు కారణంగా కాపు ఓటర్లు కూడా టీడీపీ వైపే ఉంటారన్నది ఆ పార్టీ నమ్మకం. అందులోనూ నియోజకవర్గంలో దాదాపుగా 80% జనసేన ఓట్లు టీడీపీకే పడతాయంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థికి కేవలం 3,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి పరిస్థితులు మారాయంటున్నారు. నియోజకవర్గంలో జనసేన ఫ్యాక్టర్ ఉంటుందని తెలిసినప్పటికీ ముస్లిం, దళిత ఓటర్లతో పాటు బీసీలు కూడా తమ వైపే ఉంటారన్న నమ్మకంతో మల్లెల రాజేష్ తో ఓ ప్రయోగం చేస్తున్నారు సీఎం జగన్. సో చిలకలూరిపేటలో ఈసారి కమ్మా వర్సెస్ కాపు అన్నట్టుగా ఫైట్ జరగబోతోంది. అయితే కాపు ఓటర్లు ఎటువైపు ఉంటారు అన్నదాన్ని బట్టే చిలకలూరిపేట రిజల్ట్స్ ఉంటాయి. కమ్మా బీసీ వర్గాలు టీడీపీ వైపు, కాపు ముస్లిం దళిత వర్గాలు వైసీపీ వైపు ఉంటారనేది ఇప్పటి వరకు ఉన్న ఈక్వేషన్. సో కాపు ఓటర్లు ఎటు షిఫ్ట్ అయితే విజయం కూడా అటే ఉంటుందంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పేటలో ప్రతిపాటి పుల్లారావు చాలా బలంగా కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ బీసీ ప్రయోగం చేసినప్పటికీ విడుదల రజనీకొచ్చిన మెజారిటీ 8,000 ఓట్లు మాత్రమే. 2009, 2014, 2019 ఇలా ప్రతి ఎన్నికల్లో ప్రతిపాటికి ఓట్లు పెరుగుతూనే వచ్చాయి తప్ప ఎక్కడా తగ్గలేదు. 2004లో కేవలం 200 ఓట్ల తేడాతో ప్రతిపాటి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 59,000 ఓట్లొచ్చాయి. 2009లో 77,000 పైగా ఓట్లు సాధించారు. 2014లో 89,000 ఓట్లొచ్చాయి. 2019లో జనసేన ప్రభావం ఉన్నా సరే 86,000 ఓట్లను తెచ్చుకోగలిగారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ బలంగా కనిపిస్తోంది. ఈసారి జనసేన పొత్తు, కాపు ఓటర్ల ప్రభావంతో ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ధీమాతో ఉన్నారు ప్రతిపాటి. అటు వైసీపీ కూడా అంతే ధీమాతో కనిపిస్తోంది. దళిత, ముస్లిం, బీసీలతో పాటు కాపు ఓటర్లు తమ వైపే ఉంటారని మల్లెల రాజేష్ చెబుతున్నారు. మరి పేట ప్రజలు ఎవరి వైపు ఉంటారో చూడాలి.